మండలం పూడి గ్రామంలో గ్రామ సచివాలయం స్థలం కోసం రెండు వర్గాల మధ్య గొడవలు జరిగాయి. ఒకరిపై ఒకరు దాడులు చేసుకోవడంతో బాధితులను గవర్నమెంట్ హాస్పిటల్కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఈ గొడవ గ్రామంలో ఎస్సీ బీసీల మధ్య రచ్చలకు దారితీసింది. గత కొన్ని సంవత్సరాలుగా ఎస్సీ మాల కులస్తులు ఎవరైనా బయట ప్రాంతంలో చనిపోతే శవానికి దహన సంస్కారాలు జరిపే స్థలంలో అదే ఊరిలోని బీసీ కులానికి చెందిన గొల్లవాళ్లు గ్రామ సచివాలయాన్ని కడుతున్నారని, మాల కులస్తులు శవాన్ని ఎక్కడ పెట్టుకోవాలని నిలదీసినందుకు వారిపై గొడవలకు దిగి విజయ్ అనే అతని కుమారుడు ఉదయ్ మాల కులానికి చెందిన అమ్మాయిని లావణ్యపై దాడి చేసి కులం పేరుతో దూషించారని నరసయ్య తెలిపారు. శవాలు పెట్టిన స్థలం సార్ అండి. ఫస్ట్ మేము దిగులు పోసుకుంటున్నాం, 60 గడవ దిగులు పోసుకుంటున్నాం. దిగులు పోసుకున్న తర్వాత మేము చనిపోతే పెట్టుకుని చదవలేదా, మేము ఆ దిబ్బలంతా క్లోజ్ చేసేసి ఆ స్థలంలో మేము దిగులు పోసుకునే స్థలంలో మేము శవాలు పెట్టుకుంటున్నాం సార్ అండి. శవాలు పెట్టుకుంటున్నాము, అది మేము పిల్లలు గెలిచి ఆడుకునే స్థలం కూడా. మా అబ్బాయి, మా ఊళ్ళో అబ్బాయి ఎస్సీ అబ్బాయి, ముందే అబ్బాయి సర్పంచ్ అయిన తర్వాత ఓళ్ళు ఇటు దాటిరాకుండా తెలిసి ఆడ కంపి ఆలు కట్టారు. కంపి ఆలు కట్టిన తర్వాత ఆ కంపి ఆలు కానీ వాళ్ళు ఉంటారు, మిగతాది మనకు గ్రామానికి సంబంధించిన స్థలం అని చెప్పి ఆ రోజు కట్టారు. పక్కన హాస్పిటల్ కట్టారు, ఇది ఒడ్ల హాస్పిటల్ కట్టారు, మనుషుల హాస్పిటల్ కట్టారు. అప్పుడు కూడా ఆ పైరు కూడా పూర్తి కట్టారంటే మేము అబ్జెక్షన్ చేయము, కట్టేదానికి లేదు, మాకు ఉండాలా కిందదాన్ని మేము పదిమంది తిరిగాలని పెట్టుకోవాలి, రేపు తీర్పు పెట్టుకొని చెవం కూడా మనుషులు తిరగాలని కొంచెం కష్టం వచ్చిందని చెప్పి మేము దాన్ని అబ్జెక్షన్ చేయము. దాన్ని కూడా వాళ్ళు కట్ చేసి అడవి కట్టుకునే నిన్నేందంటే మాకు తెలియకుండా అర్ధరాత్రిలో అర్ధరాత్రి 7 గంటలకి కంప్లో చేయలేము, కంప్లో చేసాము చెట్లు చెట్లు కంప్లో చేయలేము. అంత ముందు వాలీబాల్ కూడా ఆడుకుంటున్నారు. రచ్చ ఎందుకు వచ్చింది? శవాలు పెట్టిన స్థలం, శవాలు పెట్టిన స్థలం వేసుకున్న తర్వాత పంచాయతీ పంచాయతీసుకున్నాము. పిల్లకాయలంతా మాకు పిల్లకాయలు కంపేసుకునే కాలకి వీళ్ళంతా రచ్చకు వచ్చినారు. గొల్లవాళ్ళు ఈజీ పోలీసు అంతలేక గొడవ పడుతుంది. ఈ పాప నిలబడుకోండి, ఈ పాపను తోసేసి వాడు నడుకోడని కూడా నోట్తో పట్టుకొని అది నాకైతే దిక్కే తెలవాల. నేను కళ్ళే కనిపించలేదు ఆ జనంలో బిడ్డ పని చేసేసి సరంతే లేదు. నేను ఎత్తుకునేది ఏమి చూసుకునేది అప్పుడు అందరూ చేయలేదు. అయితే మా మనవాళ్ళది మాకు రుజువు లేక మాలపల్లి మాకు రుజువులు అయితే లేవు. మాకు ఇంకా కూడా ఒక రోజు కూడా పోతే నా పడితే సస్తుంది, ఎక్కడికన్నా ఎడబెట్టాలా. అందుకని ఇప్పుడన్నా ఫస్ట్ పిల్లకాయలు ఇప్పుడు మందని చేసుకోవాలని చెప్పేసి పిల్లకాయలు మేము అత్త పోయే కలిసి ఇప్పుడు జరిగింది. అది వచ్చి మా మీద మేము నిలబడుకునే ఉన్నాం, పబ్లిక్లోనే నిలబడుకునే ఉన్నాం. సాక్షాత్తు మమ్మల్ని లాగి కొట్టారు, అది జరిగింది. కొట్టారు ఎక్స్ సర్పంచ్ ముందరత్నం కొట్టినారు, వెంకయ్య కొట్టినారు, విజయబాబు భార్య నామగిరి కొట్టినాడు, మళ్ళీ ఇంకో ఉదయ బాలాజీ కొట్టారు. మమ్మల్ని అంతా రోడ్డు మీద లాగి 10 మంది పిల్లకాయలు, వాళ్ళ పిల్లకాయల పేర్లు చెప్పమన్నా కూడా చెప్తాను. పిల్లకాయలు వాళ్ళు కిస్తయ్య కొడుకులు కానీ, నర్సయ్య కొడుకులు కానీ, వినోద్ గారు కానీ, కోటారు సురేష్ కానీ, సాయి కానీ, ఉమామహేశ్వరరావు కానీ, అశోక్ కానీ, సురేష్ కానీ, వీళ్ళంతా పిల్లకాయలు మొత్తం మా మీద దుమ్మి దుమ్మిగా 10-15 మంది బిల్డింగ్ గ్రామ గుండు గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా బీసీ కాలనీలో ఉండేది. బీసీ కాలనీ రోడా ఉంది, బొంక్ ఉంది. ఆ బొంకు కాడి నుంచి మా ఇంటి వరకు మా నుంచి 1 కిలోమీటర్ ఉంటుంది మా ఇల్లు. ఆ నుంచి దౌర్జన్యంగా ఆ నుంచి మమ్మల్ని తోసుకుంటా మా ఇంటి దాకా వచ్చారు. ఆడవాళ్ళని కూడా లెక్క చేయకుండా ఆడవాళ్ళని కూడా తోసుకుంటున్నారు. అంత ఘోరాతి ఘోరంగా ఆమెతే కాళ్ళు చేతులతో తిన్నారు. కన్ను పోయింది ఒకటి పిల్లవాడికి, కన్ను పోయింది వాడిని కాళ్ళు చేతులతో తిన్నారు. కన్ను పూర్తిగా పోయింది వాడు, ఇక్కడ డాక్టర్ చూపించాము, సార్ వండుకున్నాడు, మాకు కంటి డాక్టర్ లేడన్నాడు, తిరుపతికి రెఫర్ చేశారు. ఉదయాన సార్ ఇది అలిగేషన్ కావాలని అలిగేషన్ చేస్తున్నారు సార్, ఈ సమస్య మీరు సాల్వ్ చేయండి.